అందరికి నమస్తే దత్తస్వామి ఆది పూర్వం నుండి కూడా మనకు విశ్వగురువు జగత్ జగత్ జగద్గురువు గురువు గురువులకి గురువు దత్తాత్రేయ స్వామి గురువు యొక్క అనుగ్రహం ఉంటే సర్వ కష్టాల నుంచి మనము తొలగింపబడతాయి ఇక సర్వ కష్టాలు కూడా మనం తొలగించుకొని ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తాము అటువంటి గురువు అంటే దత్తాత్రేయ స్వామి యొక్క వజ్రకోచం చెప్పాడు ఆ వజ్రకోచం ఎలా చెప్పాడండి అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక రోజు గౌరీ శృంగం మీద పోతూ ఉంటే అప్పుడు వచ్చేసి పార్వతీదేవికి ఒకసారి దలాదమునికి ప్రత్యక్షమైతే ఆ దళాదముని ఏం చేస్తాడంటే పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్తాడు ఈ వజ్రకౌచారాన్ని తర్వాత దళాదముని ఏం చేస్తాడంటే దత్తాత్రేయ స్వామిని స్మరిస్తాడనమాట స్మరిస్తే స్వామి ఏం చెప్తారంటే స్మర్తుగామి అంటారు స్వామిని స్మర్తుగామి అంటే ఏంటంటే స్మరించిన వెంటనే ప్రత్యక్షమే కోరికలు తీర్చేవాడు అని అయ్యా స్మర్తుగామి అంటే నిజమా కాదా పరీక్షిద్దామని అంటే కుంతి అయితే ఏ విధంగా సూర్యుని పరీక్షించడానికి పిలుస్తుందో అట్లా ఈయన కూడా ఒకసారి పిలుస్తాడు ఆయన ఏం చేస్తాడు నువ్వు పిలిసావు కదా నేను వచ్చాను ఏదో ఒకటి ఇచ్చి వెళ్తాను అంటాడు అయ్యో నాకేముద్దు స్వామి అంటే సరే అయితే నా వజ్రకౌచాన్ని ఇస్తాను నీకు నువ్వు దీన్ని పది మందికి ప్రచారం చెయ్యి అని చెప్తాడు ఆ వజ్రకౌచం అంటే ఏంటంటే అండి వజ్రకౌచం అంటే ఏంటి కాదు మన శరీరాన్ని వజ్రంలాగా తయారు చేస్తుందండి ఈ పుస్తకము అంటే మనకు కాళ్ళను కాపాడు తలను కాపాడు చర్మాన్ని కాపాడు కళ్ళను కాపాడు హృదయాన్ని కాపాడు బంధువులను కాపాడు బంధుత్వములను కాపాడు బిడ్డలను కాపాడు అని ప్రతి ఒక్క అంగాన్ని స్పర్శిస్తూ చేసేటటువంటిది దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు ఆయనకి ఇచ్చిపోయినటువంటిది అటువంటి వజ్ర కవచాన్ని పారాయణ చేస్తే క్యాన్సర్ కూడా నివారించిన సంఘటనలు చాలా ఉన్నాయండి ఇది ప్రత్యక్ష అక్షర సత్యము క్యాన్సర్ నిరోధించబడుతుంది అటువంటి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని నేను మీకు అందించాలనుకున్నాను నాకు తెలిసినంతలో కాబట్టి మీకు లింక్ కూడా నేను ఇస్తాను పారాయణ చేసుకోండి ఏదైనా మనకు అనేక కష్టాలున్నా కూడా వాటి నుంచి నివారణ దొరుకుతుంది కవచం వచ్చేసి దత్తాత్రేయ శిర పాతు సహస్రారేసు పాలం పాత్వాన సూయేయ చంద్రమండల మధ్యగ कूर्पम् मनोमयः पातुम् हक्ष्यम् द्विदल पद्मभूः ज्योतिरूपोक्षीनि पातु पातु शब्दात्मकः नासिकाम् पातु गन्धात्मा मुकम् पातु रसात्मकः जिह्वाम् वेदात्मकम् पातु दन्तोऽष्टु पातु धार्मिकः कपोलो वत्रिभू पातु पात्व ममात्मवित् मा सर्वात्मा सोडशारे संस्थितः स्वात्मवतोद्गलम् स्कन्दो चन्द्रानुजः पातु भुजो पातु कृतादिभूः शत्रूनी शत्रुजित् पातु पातु वक्षस्थलम् हरिः कादिशान्तद्वादसारपद्मगो मरुतात्मका योगीश्वरेश्वरः पातु हृदयम् हृदयस्थितः पार्श्वे हरि पार्श्ववर्त्ती पातु पार्श्वस्थितः स्मृतः हठ कुक्षिम् पातु कृपानिधिः झकारादि फकारान्त दसार सरसीरुहे ना वर्तमानो नाभि वह्नाङ्क कोऽवतु वह्नितत्त्वमयो एी रक्षतान् मणिपूरकम् कटिम् कटिस्थ ब्रह्माण्ड वासुदेवात्मकोऽवतु जकारादिलकारान्त षट्पत्राम्बुजबोधकः जल तत्त्वमयो योगी स्वादिष्टानम् ममावतु सिद्धासीनसमासीन ऊरु सिद्धेश्वरोऽवतु नादिशान्त बोधकः मूलाधारम् मही रूपो रक्षता द्वीर्व निग्रही स्पृष्टन्त सर्वतः जानुम पातु जानुमस्तकराम्बुजः जङ्गे पात्वावतु तेन्द्रः पार्द्वङ्गीति दपावनः सर्वाङ्गम् पातु सर्वात्मा रोमाण्यवतु केशव चर्मम् चर्माम् पातु रक्तम् भक्तिप्रियोऽवतु मांसम् मांस करः पातु मध्याम् मध्यात्मकोऽवतु अस्तिनीस्तिरधीपायान्मेधाम् वेधा प्रपालयेत् शुक्रम् शुकरम् पातु चित्तम् पातु दृढव्रतः मनो बुद्धिमहङ्कारम् हृषि केशात्मकोऽवतु कर्मेन्द्रियाणि पात्वीष पातु ज्ञानेन्द्रियान्यभः बन्धून् बन्धु तमम् शत्रुव्यपातु शत्रजित् गृहाराम दनक्षेत्रपुत्राधीन् शङ्करोऽवतु भार्याम् प्रकृतिवित् पातु पश्वाधीनातु सभृत् प्राणात् पातु प्रदानघ्नो भक्ष्याधीन् सा तु जगः सुकम चंद्रात्मकम पातु दुक्कात् पातु पुरांतकः पशुन् पशुपतिः पातु भूतिं भूतेश्वरो मम पाक्ष्वाम् विषहरः पातः पात्म्ये ज्ञायं मुखात्मकः या आ, याम्यां धर्मात्मकम पातु नैर्व्यत्यां सर्ववैरिह्रोत् वर अहं पातु वायुव्यां प्राणदोवतु कौबेर्याम दनदप् पातु पात्रे सान्यं महागुरुः ऊर्ध्वम् पाद महासिद्धः पात्व च जतादरः रक्षाम् हीनन्तु यत् स्वानम् रक्षध्वादि मुनीश्वरः कवचार्दानुसन्धानयोग्यता सिद्धि हेतवे मालामन्त्रम् पटे ध्वा त्वा स्वात्त्वानम् दत्त भूषितम् इति मालामन्त्रम् ॐ नमो भगवते दत्तात्रेयाय स्मरणमात्र सन्तुष्टाय महाभय महाज्ञानप्रदाय

క్లీం మహాసంప్రతదాయ్లౌంబుమండలాదిపత్రయ ద్రామ్ మహాచిరంజీవి వషట్ వశీకరు వశీకరు ఔషట్ ఆకర్ష్యాకర్షయ హు విధ్వయ విధ్వేషయ షట్ మారయ నమ సంపన్నాయ స్వాహ పోషయ పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాని చింది చింది గ్రహ నివారణాయ వ్యాధి నివారణాయ నివారయ దుఃఖం హరయ హరయ దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ సర్వమంత్ర సర్వతంత్ర సర్వతంత్ర సర్వపల్లవ స్వరూపాయ ఓం నమో మహాసిద్ధిదాయ స్వాహ ఓం శాంతి 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 ఇది ప్రవచాన్ని విన్నవాడు చదివినవాడు కూడా వజ్రకావుడై చిరంజీవతడం దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పాడు ఈ ధర్మ ఈ కవచం యొక్క మహత్వం ఏంటంటే ఇది ధర్మార్థ కామ మోక్షానికి ప్రసిద్ధిగాంచినది జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది పుత్రులను మిత్రులను కలత్రులను అంతా కూడా లాభాన్ని కలిగిస్తుంది బుద్ధిని స్మృతిని ప్రజ్ఞను వృద్ధి చేస్తుంది సర్వ దుఃఖాలను తొలగిస్తుంది కుష్టు కూడా నశిస్తుంది క్యాన్సర్ కూడా నశించే గుణం దీనికి ఉంది అనమాట అటువంటి ఇవన్నీ కూడా మంత్రాలు కాబట్టి గ్రహ బాధలను పోగొడుతుంది ఈ కవచాన్ని పారాయణ చేస్తే ఎటువంటి రోగాలైనా కూడా నశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణ చేసి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని కొద్ది రోజులు కష్టపడి నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది పుస్తకాలు కూడా మనకు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను స్తోత్ర నిధి అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు అన్ని దాంట్లో దొరుకుతాయండి మొబైల్స్ మొబైల్స్లో అయితే అటువంటి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని ప్రతి ఒక్కరం కూడా నేర్చుకుని పారాయణ చేసుకొని ఆ దత్తాత్రేయ యొక్క అనుగ్రహంతో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి దత్తాత్రేయ స్వామి అందరికీ కూడా ఉండాలి ఓం శ్రీ దత్తాయ గురవే నమ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి